తమని తాము స్వగ్రామాలకు పంపించాలంటూ వలస కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊర్లకు వెళ్లేందుకు పేర్లు నమోదు చేసుకునేందుకు వలస కార్మికులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి కూడా లేదని ఆవేదన చెందుతున్నారు. తమ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారోనని ఆందోళనగా ఉందంటున్నారు. వలస కార్మికుల కష్టాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బతకలేక కొంతమంది పొట్ట చేత పట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. మరికొంతమంది తమ గ్రామాల్లో పని లేక వేరే జిల్లాలు వేరే రాష్ట్రాలకు వచ్చారు. అయితే ఈ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించింది. ఈ నెల 17వ తేదీ వరకు కూడా లాక్డౌన్ ప్రభుత్వం కొనసాగించింది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఏపీకి రాలేక ఏపీలో ఉన్నవారు తమ స్వగ్రామాలకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. వలస కార్మికుల మీద అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఈ వలస కార్మికులను స్వగ్రామాలకు పంపించాలని డిమాండ్ చేస్తుండటంతో ఈ మమ్మల్ని స్వగ్రామాలకు పంపించాలని అప్లై చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వచ్చారు. ప్రస్తుతం అంతా కొంతమంది వలస కార్మికులు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు అవుతుంది, ఏమైనా అప్లై చేశారా మీరు మీ స్వగ్రామాలకు వెళ్ళాలని? శ్రీకాకుళం వెళ్ళడం కోసం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పాయకోపురం పోలీస్ స్టేషన్కి వెళ్తే కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో అబ్జీ పెట్టుకోమంటే ఇక్కడికి వచ్చాం సార్. మేము 2వ తారీఖు వచ్చి 2వ తారీఖు పొద్దున్న వచ్చి మేము అబ్జీ పెట్టుకున్నాం. 2వ తారీఖు పొద్దున్న వచ్చి అబ్జీ పెట్టుకున్నాం సార్. మీకు ఫోన్ చేస్తామని చెప్పారు. తర్వాత ఫోన్ చేస్తేనేమో రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఫోన్ చేసి ఏంటంటే మీకు మీరు ఎక్కడున్నారో అడ్రస్ అడుగుతున్నాం తప్ప మీకు మీరు వెళ్ళడానికి మేము విసిరిపాటు గురించి మేము ఫోన్ చేయలేదు. మీకు మీరు ఎక్కడున్నారో అడ్రస్ కోసం ఫోన్ చేశామని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారండి. ఆ విషయం తెలుసుకుందాం ఈరోజు పొద్దున్న మా పనిచేసే లేబర్ అందరం కలిపి ఇక్కడికి వచ్చాం సార్. మీ ఎల్ఓసి శ్రీకాకుళం అండి. ఇక్కడ పని చేద్దామంటే మెటీరియల్ లేవు, పని చేయడానికి మెటీరియల్ లేవు. తర్వాత ఇప్పుడు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. చాలా రోజుల నుంచి ఉన్నాం. ఈ వాటర్ రెస్పాన్స్ కూడా లేదు. బిల్లింగ్ వాటర్ కూడా ఒక వారం సరిపడకు ఇచ్చారండి తినడానికి వాళ్ళు కాయగూరలు అవి. అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు దాదాపు 2 నెలలు వచ్చేసింది. పరిస్థితి బాగాలేదు. వెళ్ళడానికి ఏంటి పరిస్థితి? మాకు ఏదైనా వెహికల్ వీళ్ళు ఏర్పాటు చేస్తారా? ఏదైనా వెహికల్ ఏర్పాటు చేసి మమ్మల్ని డబ్బులు మేము కట్టుకుని వెళ్ళిపోమని సార్ వెళ్ళిపోతాండి మా స్వగృహంకి. అది సార్, శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామం. ఇక్కడికి వచ్చి 40 రోజులు అయింది. ఎవరు సార్లు పట్టించుకున్నారు తప్పించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి శ్రీకాకుళం పంపిస్తామని 10 రోజులు అయింది సార్. మేము 2వ తారీఖు ఇక్కడ లెటర్ పెట్టాము. లెటర్ పెట్టిన తర్వాత మాకు ఎంఆర్ఓ విఆర్ఓ కాల్ చేశారు. జానకేట కాల్ చేసి ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకున్నారు అంతేనే. ఇంకేం లేదు సార్. ఫోన్ మేము తిరగ రిప్లై ఫోన్ చేశాం సార్. ఫోన్ చేస్తే మమ్మల్ని మీ అడ్రస్ తెలుసుకోవడానికి కాల్ చేశాం. మీరు పంపించడానికి ఇంకేంటి మాకు సంబంధం లేదు, మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పారు సార్. పిల్లలతో ఉన్నాం, వాళ్ళు ఏడుపో ఇక్కడ ఉండిపోయాం సార్. మరి మా శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం ఎలమంచర్ గ్రామం అది. ఇలా కుటుంబం 30 కుటుంబం ఇక్కడే ఉండిపోనాం. తిండి లేదు, ఏటి లేదు, ఆకలి తిరగలేక ఉంటున్నాం. కొన్ని మేస్త పనిస్తారని ఇసుక లేదు, పని కూడా లేదు, ఏమి లేదు. ఆకలితో ఇలాగే ఉండిపోతున్నాం. ఆకలితో మరి ఏటి మరి తోసం లేదు, నీళ్ళు కూడా లేదు సార్. వలస కార్మికులు మేము ఆదుకుంటాము, వారికి అండగా ఉంటామన్న ప్రభుత్వం మాటలు కేవలం నీటి మూటలుగానే మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక కృష్ణా శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి ఈ టాపీ పని చేసుకునేందుకు ఎక్కువ సంఖ్యలో కార్మికులు విజయవాడకు వస్తుంటారు. అలాగే మనం చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు కూడా ఈరోజు ఆ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర పడిగాపులు పడుతున్న పరిస్థితి విజయవాడలో నెలకొంది. మొత్తం ఏపీ పరంగా చూసుకున్నట్లయితే ఇటువంటి వారు కొన్ని వేల మంది ఉంటారు. ఈ వేల మంది కూడా తమ కుటుంబ సభ్యులు ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు కలుస్తామా, వారు ఎలా ఉన్నారా అని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ వలస కార్మికుల్ని ఆదుకోవాలి, వీళ్ళని స్వగ్రామాలకు తరలించాలని కూడా సిపిఐ నేత రామకృష్ణ కూడా హైకోర్టులో కేసు దాఖలు చేసిన పరిస్థితి ఉందంటే ఈ వలస కార్మికులు ఎంతటి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారో తెలుసుకోవచ్చు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, T5 విజయవాడ.